సుందరాకాండ పారాయణము షోడస సర్గము మొదటి శ్లోకం ప్రశస్యతూ ప్రశస్తవ్యాం సీతాంతాం హరిపుంగవ గుణాభిరామం రామం చునశ్చింతా పరోభవత్ తాత్పర్యం ఈ రీతిగా స్థుతింపదగిన చరిత్రము గల సీతమ్మను సద్గుణములచే శోభించుచున్న శ్రీరాముని ప్రశంసించి వానర శ్రేష్ఠుడైన హనుమ తిరిగి చింతా నిమగ్నుడయ్యెను రెండవ శ్లోకం సా ముహూర్తమివధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణః సీతా మాశ్రిచ్య తేజస్వి హనుమాన్ విలాలాపః తాత్పర్యం మహా తేజస్ సంపన్నుడైన హనుమ సీతాదేవి పరిస్థితిని గూర్చి కొద్దిసేపు ఆలోచించి దుఃఖ బాష్పములతో నిండిన కన్నులు కలవాడై ఈ విధముగా విలపింపసాగెను మూడవ శ్లోకం మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్థ కాలోహి దురతిక్రమః దురతిక్రమ తాత్పర్యం వశిష్ఠుడు విశ్వామిత్రుడు సుమిత్ర మున్నగు పెద్దలచే శిక్షణము నొందియున్న లక్ష్మణునకు ఉపాస్య దైవమయ్యుండి శ్రీరామునకు ప్రియురాలయ్యున్న సీతాదేవి కూడా దుఃఖములకు చిక్కి దీను రాలైయున్నచో ఈ లోకమున కష్టములను జయింపనెవరికి సాధ్యమగును ఈ కష్ట సుఖములను నియమించునది గాన దానిని ఉల్లంఘించుట ఎవరికి సాధ్యము కాదు నాలుగవ శ్లోకం రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమత నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే తాత్పర్యం అనుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముని యొక్కయు అమిత బుద్ధిశాలి అయిన లక్ష్మణుని యొక్కయు ప్రయత్న తీవ్రతను గూర్చి నమ్మకం గలది కాబట్టి సీతాదేవి వర్షాకాలమునందు పొంగి పొరలు ఇతర నదులవలే కాక నిత్యము ప్రశాంతముగానే యుడు గంగానది వలనయుండెను విపరీతమైన క్షోభనొందుట లేదు ఐదవ శ్లోకం తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తమ్ చేయ మసితేక్షణ తాత్పర్యం అనురూపమైన ఉత్తమ స్వభావము యౌవనము చరిత్రము ఉన్నత వంశము సాముద్రిక శాస్త్ర ప్రసిద్ధమైన శుభలక్షణములను ఉన్న ఈమెను భార్యగా బడియుటకు శ్రీరాముడే తగియున్నాడు లోకోత్తర శుభలక్షణల విశిష్టుడైన శ్రీరాముణ్ణి భర్తగా పొందుటకు ఉత్తమమైన గుణ సౌందర్యాది సర్వయోగ్యతలు కలిగిన ఈ జానకియే తగియున్నది ఆరవ శ్లోకం తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంత మిమశ్రీయం జగామ మనసారామం వచనం చేదం అబ్రవీత్ తాత్పర్యం లోకమునంతనూ ప్రకాశింపచేయు లక్ష్మీవలే తప్త కాంచన ప్రబలతో విరాజిల్లు ఆ సీతాదేవిని గాంచి హనుమ ఒక్కమారుగా తన మనస్సు నందు రాముణ్ణి స్మరించి ఈ రీతిగా పలకదొడగెను ఏడవ శ్లోకం హతో వాలి మహాబల రావణ ప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతిత తాత్పర్యం ఈ సౌందర్యవతిని గూర్చియే గదా మహాబలాడ్డైన వాలిని శ్రీరాముడు హతమార్చెను పరాక్రమమునందు రావణునికి సాటి రాగల కబందుని అతడు సంహరించినది కూడా ఈ సీతాదేవి నిమిత్తమే కదా ఎనిమిదవ శ్లోకం రాక్షసో విక్రమ్య నీవ శంబర తాత్పర్యం ఈ సీతాదేవి నిమిత్తమే కదా పూర్వము భీకరమగు యుద్ధమునందు దేవేంద్రుడు శంబరాసురిని సంహరించినట్లు శ్రీరాముడు అరణ్యమునందు తన పరాక్రమమును చూపి భయంకర విక్రమమును చూపుచున్న విరాదుని అల్పకాలంలోనే హతమార్చినాడు పంతొమ్మిదవ శ్లోకం చతుర్దశ సహస్రాన్ని రక్షసాం భీమ కర్మనాం నిహతాని జనస్థానే సరే రగ్ని శికోమపై తాత్పర్యం ఈ సీతాదేవి నిమిత్తమే కదా ఆనాడు జనస్థానమునందు పద్నాలుగు వేల మంది మహాభయంకురులైన దుష్ట రాక్షసులను అగ్ని జ్వాలల వంటి తన బాణం పరపరలచే నేల గూల్చినాడు పదోవ శ్లోకం కరశ్చ నిహత సంఖ్య త్రిశురాశ్చ నిపాతితః దూష నస్త మహాతేజ రామేన విదితాత్మన తాత్పర్యం మహా ప్రభావ సంపన్నుడైన శ్రీరాముడు ఏమి కొరకే కదా ఆనాడు సంగ్రామమునందు కరుడను రక్కసు గూల్చినాడు త్రిశురుడను అసురుని రూపిమాపినాడు మహా పరాక్రమో దూషణాసురుణ్ణి కూడా నేలకూల్చినాడు పదకొండవ శ్లోకం ఐశ్వర్యం వానరాణ దుర్లభం వాలి పాలితం అస ప్రాప్తవాన్ లోక సత్కృతం తాత్పర్యం ఈ మహాత్మురాలి కారణంగానే లోకముచే మెచ్చబడినట్టి వాలివశమునందుండి పరులకు కన్నెత్తి చూచుట కసక్యమైనట్టి వానర సామ్రాజ్యమును సుగ్రీవుడు అనాయాసముగా సంపాదించుకొనగలిగినాడు పన్నెండవ శ్లోకం సాగరచ్రాంత శ్రీమాన్ నదన నదీపతి పురీ చేయం నిరీక్షిత తాత్పర్యం ఈ లోకోత్తర సుందరి నిమిత్తమే కదా సమస్త నదీ నదములకు ప్రభువై నిరుపమాన శోభా సంపదులకు ఉన్న మహాసాగరమును నేను వచ్చితిని ఏమను గూర్చియే కదా లంకనంతను నేను పరిశోధించి చూచితిని పదమూడవ శ్లోకం సముద్రాంతాం మేదినిం సముద్రాంతా మేదిని పరివర్తె జగచ్చా తాత్పర్యం ఈ గూర్చి శ్రీరాముడు చతుసముద్ర పర్యంతమును గల ఈ భూమినంతను అట్లే సమస్త జగత్తును కూడా తలక్రిందులు చేసి వేచినను సముచితమైన కృత్యమే యగునని నా నిశ్చయము పద్నాలుగవ శ్లోకం రాజ్యం వా త్రిషు లోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతనుకలాం తాత్పర్యం ఒక వంక ముల్లోకముల అధిపత్యము వేరొక వంక సీతాదేవి ఉన్నప్పుడు ఈ రెండిట్లో ఏది గొప్పదని సంశయం కలిగినచో ఆ త్రిభువన సామ్రాజ్యము సీతాదేవి కాలి కొనగోటికి కూడా సరిపోదు అనియే చెప్పవలెను పదిహేనవ శ్లోకం ఇయం సా మైతిలస్య మైథిల మహాత్మన సుతా జనక సీతా భతృరావ్రత తాత్పర్యం పతిభక్తి పరాయణురాలైనట్టిదియును ధర్మశీలుడు మహనీయుడు యగు జనకుని కుమార్తెనట్టియునగు ఆ సీతాదేవి ఈమయే సందేహము లేదు పదహారవ శ్లోకం ఉత్తితా భిత్ క్షేత్రే హలము కక్షతే పద్మ రేణు నిభై కీర్ణ శుభై కేదారపాంశుభి తాత్పర్యం త్యాగ నిర్వహణము కొరకై నాగలితో దున్నిన పవిత్ర క్షేత్రము నుండి భూమిని బద్దలు చేసుకుని తామర పుప్పొడి వంటి ఆ పొలమునందలి పవిత్రమైన ధూళికనములను వడలిపై ధరించి ఈ లోకమున వెలసిన మహానీయురాలు ఈమెయే పదిహేడవ శ్లోకం విక్రాంత సార్యశీల సంయుగే శ్వనివర్తిన స్నుషా దశరథ జ్యేష్ఠ రాజ్నో యశస్విని తాత్పర్యం పరాక్రమం నకును ఉత్తమ చరిత్రకును సాహసమునకును పేరుబడిన దశరథ మహారాజునకు తగినట్టి సత్కీర్తి కలిగిన పెద్ద కోడలు ఈమెయే పద్దెనిమిదవ శ్లోకం ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మన ఇయం సా దయితా భార్య రాక్షసీవశ మాగత తాత్పర్యం పరమ ధార్మికుడైన మహాత్ముడైన శ్రీరామునకు ప్రియురాలుగానున్న ఈ పూజ్యురాలు కూడా రాక్షస స్త్రీలకు వశమై దేన స్థితి నొంది ఉన్నది కదా పంతొమ్మిదవ శ్లోకం సర్వాన్మోగ భరిత్యజ్య స్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాన్ని ప్రవిష్ట నిర్జనం వనం తాత్పర్యం ఈమె భర్తపై గల ప్రేమకు లోబడినదే రాజభవనమునందలి సమస్త భోగములను విడిచిపెట్టి ముందు కాలమున సంభవింపబోవు కష్టములను గూర్చి ఆలోచింపకుండా భీకరమైన నిర్జనారణ్యమును చేరినది